ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి కలిసి మొత్తం అమెరికా అంతా తిరుగుతున్నారు రిక్రియేషనల్ వెహికల్ లో. ఇది ఎందుకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నా అంటే, సో ఇదే మన తెలుగు కపుల్ మొత్తం ఒక ఓల్డ్ స్కూల్ బస్ ని కన్వర్ట్ చేసి తిరుగుతున్న అమెరికాని చుట్టేస్తున్న ఒక వ్యాన్ అంటారా, మొబైల్ హోమ్ అంటారా, రిక్రియేషన్ వెహికల్ అంటారా, మీ ఇష్టం. ఈ స్టార్టింగ్ చూడండి, అసలు పాత అమెరికన్ స్కూల్ బస్ ని ఇలా కన్వర్ట్ చేసి చేశారు. సో లోపల ఏముందో చూద్దాం. అది సో వెల్కమ్ టు దేర్ హోమ్. సో చెప్పులు వదిలేయాలి. రవి, సో ఇవాళ ఒక ఇన్స్పిరేషనల్ కపుల్, ఒక తెలుగు కపుల్, వాళ్ళు ఏం చేశారంటే జాబ్ చేస్తూనే ఒక వ్యాన్, దాని ఏమంటారు, ఆర్మీ అంటారా, యా స్కూల్ బస్. సో స్కూల్ బస్ కన్వర్ట్ చేసి ఆ వ్యాన్ లోని అమెరికా మొత్తం తిరుగుతున్నారు. ఎప్పటికెన్ని స్టేట్లు తిరిగారు? 30 స్టేట్లు తిరిగారు. సో ఈయన దీక్షిత్ అని మొత్తం పేరు చెప్పు. దీక్షిత్ వర్మ. దీక్షిత్ వర్మ మా విశాఖపట్నం ఆయన. గౌతి తెలంగాణ అమ్మాయి, అంటే మరి హైదరాబాద్ కాబట్టి తెలంగాణ అమ్మాయి. సో ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి కలిసి మొత్తం అమెరికా అంతా తిరుగుతున్నారు రిక్రియేషనల్ వెహికల్ లో. ఇది ఎందుకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2 అయింది H1 మీద ఉన్నారు. మేము H1 మీద ఉన్నప్పుడు స్టూడెంట్ గా కంప్లీట్ చేసాక, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాక జాబ్ స్టార్ట్ చేసేటప్పుడు మాకే ఎలా ఉండేది, అప్పుడు ఏంటంటే టెన్షన్, జాబ్ ఉంటుందా పోతుందా, జాబ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, గ్రీన్ కార్డ్ వస్తుందా లేదా, ఇలాంటి వరీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి వెనక్కి చూస్తే అయ్యో అంత ఎందుకు స్ట్రెస్ అయ్యాం అని ఉంటుంది. అలాంటిది అంటే అవన్నీ టెన్షన్స్ ని పక్కన పెట్టుకొని ఎన్నాళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నారు? ఇది 6 మంత్స్ అవుతుంది. 6 నెలల నుండి బాత్రూము అందులోనే, బెడ్రూము అందులోనే. ఇప్పుడే గౌతమ్ మాట్లాడుతూ చెప్పింది, సమ్మర్ లోని ఏడుపు వచ్చేది చాలా విపరీతమైన వేడి. ఏసీ పెట్టాలంటే కరెంట్ అంటే పవర్, సోలార్ పవర్ కదా, పవర్ అయిపోతుంది బ్యాటరీ బ్యాకప్. డ్రైవ్ చేసినప్పుడైతే ఏసీ ఒక అంటే వేసుకోవచ్చు, ఇలాంటి కష్టాలు. ఇప్పుడేమో వింటర్ లో ఏం చేస్తున్నారు అంటే ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ వాడి. సో చాలా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ, అసలు నేనే నమ్మలేకపోతున్నా. అంటే ఒక 1 వీక్ చేసేసరికి మనకు కష్టం అనిపిస్తుంది, అలాంటిది 6 మంత్స్ సిక్స్ మంత్స్ చేస్తున్నారు. 30 స్టేట్లు అయ్యి ఇంకా ప్లాన్ అంట, ఇంకా ఒక 6 మంత్స్ 1 ఇయర్ యానివర్సరీ కంప్లీట్ చేస్తుంటారు. వన్ ఇయర్ మీరు ఆలోచించండి, ఎంత కంఫర్టబుల్ వ్యాన్ అయినా కూడా ఆ వ్యాన్ లోనే పడుకోవాలి, ఆ ఫ్యాన్ లోనే వండుకోవాలి, ఆ ఫ్యాన్ లోనే టాయిలెట్లు, ఆ వ్యాన్ లోనే షవర్, తర్వాత ఎక్కడో గ్యాస్ స్టేషన్ లాగి. చాలా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ, అందుకనే నేను షేర్ చేస్తున్నా ఇది. సో ఇప్పటిదాకా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, అంటే ఎలా అనిపించింది ఏంటి అని. బేసిక్ గా ఇది ఒక ఫ్రీడమ్ లాగా చూస్తున్నాం మేము. ఎక్కడైనా బస్ ఈజీ ఉంటుంది, బస్ లో ట్రావెల్ చేసి ఒక స్టేట్ కి వెళ్ళి ఒక ప్లేస్ లో చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా నెక్స్ట్ స్టేట్ కి వెళ్ళేది కొంచెం. సో వాళ్ళకున్న సామాన్లన్నీ ఒక స్టోరేజ్ లో పెట్టేసి, ఓకే, అంటే మనం అంటే కొన్ని రిలాక్స్ అయిపోతే అక్కడ కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తాం, వాళ్ళకి అలా లేదు. ఏ ఇయర్? 2003. సో 2003 స్కూల్ బస్ ఇది, యాక్చువల్లీ స్కూల్ బస్ ఇక పెద్దగా ఉంటుంది కదా, మీడియం సైజ్ స్కూల్ బస్. మళ్ళీ చెప్పి ఇయర్? 2003 ని. అంటే మీరు లోపల కన్వర్ట్ చేశారో? ఆయన కన్వర్ట్ చేశాము. ఓకే, సో లోపలికి వెళ్దాం. సో వెల్కమ్ టు దేర్ హోమ్. సో చెప్పులు వదిలేయాలి, ఎందుకంటే ఇది వాళ్ళ ఇల్లు కాబట్టి. ఇకేంటి ప్లాంట్ కూడా పెంచుతున్నారా? సూపర్. సో ఇది వాళ్ళ ఇల్లు, మిస్టర్ దీక్షిత్ ఆల్రెడీ మీరు చూసారు లోపల. ఓ ఇక్కడ సైడ్ సీట్ లేదనా, ఇది ఓల్డ్ కాబట్టి. ఓకే, సో ఇది ఇది సింపుల్. సో మన ఇండియన్ ట్రెడిషనల్ గణానామ్తో, సో వినాయకుడు, తర్వాత ఆయన ఇక్కడ డ్రైవ్ చేస్తాడు. సో ఇక్కడ ఇక్కడ చిన్న అది చూపిస్తాను, ఇక్కడ ఫస్ట్ కిచెన్ చూద్దాం. చిన్న ఫ్రిడ్జ్ గా సరిపోతుంది యాక్చువల్లీ, టూ వీక్స్ కి సరిపోతుంది. సో మొబైల్ వ్యాన్ లోనే స్టవ్, లోపల కంటెంట్స్ కూడా చూపిస్తున్నారా, ఏమేమి ఉన్నాయని. ఫుల్ ఉంది, ఇప్పుడు చల్లగా ఉంది. ఓహో నేచురల్ గానా. సో రెండు బర్నర్ల స్టవ్, ఇది స్టోరేజా? ఏంటది? ఓ కిచెన్ లా, ఓ వావ్ సూపర్, మొత్తం స్పైసెస్ కిచెన్ లో. కాఫీ, టీ, నూడిల్స్. ఇదేమో అంటే కుక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుందా? ఇది కిందకి. సో అది కిందకి తీసి కుక్ చేసినప్పుడు పొగ అంతా వెళ్ళిపోవడానికి. తర్వాత ఇందులోనే మీకు ఇంతకుముందు మొబైల్ వ్యాన్ ఆల్రెడీ చేసాం కదా, మొబైల్. సో స్టోరేజ్, గ్రోసరీస్ అన్ని. అది కాకుండా ఒక సింక్,
ఇది కూడా వెంటిలేషన్ కావాలంటే ఎక్కువ సన్ వస్తే ఇలా మూసేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్లోజెట్లు ఉన్నాయి, వాళ్ళ గ్రోసరీలు అన్ని చూసేస్తున్నాం మనం ఏమున్నాయని. ఇవి పాడైపోతాయి అవి, అంటే ఫ్రిడ్జ్ లో సాఫ్ట్ క్లోజ్, సాఫ్ట్ క్లోజ్ ఇది మధ్యలో. సో బేసిక్ ఒక ఇల్లు సూపర్. అసలు నేను బాగా ఇన్స్పైర్. ఇది వుడ్ వేయించారా పైన? మేము అది మేము కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనం వాడు ప్లెయిన్ వైట్ ఇచ్చాడు, అవునా? మాకు కొంచెం సో అదే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అన్ని కబోర్డ్స్. ఇదేనా పాట్? అది రైస్ కుక్కర్. ఇది రైస్ కుక్కర్ మీద సాఫ్ట్ పాట్ కోల్డ్ ఏదో ఇన్స్టా పాట్. సో ఇందులో కుక్ చేస్తారు. ఏం చేస్తారు ఇందులో? ఈజీగా అన్ని వేసుకొని అయిపోయేది అందులో కుక్ చేస్తారు. సో సో మా వైజాగ్ అబ్బాయి కష్టపడుతుంటే ఈ హైదరాబాద్ అమ్మాయి ఏమో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంటారు. మీ హైదరాబాద్? అబ్బా అవునా, మూవీ పోతుంటాయా? అయ్యో లాక్ లాక్ ఉంటే బాగుంటది కదా. లాక్ ఉంది, గిన్నెలకి హెవీ వెయిట్ అయిపోయి ఆపట్లేదు అన్నమాట. స్టిక్కర్ ఆ స్టిక్కర్ కదా, టేప్ ఉంటది ఒకటి, హెవీ డ్యూటీ టేప్. యాక్చువల్గా లాక్ సిస్టమ్ ఉంది అన్నమాట. అయినా వచ్చేస్తుందా? బట్ స్టిల్ ర్యాంప్స్ మీద వస్తుంది, యూజువల్ ర్యాంప్స్ మీద. ర్యాంప్స్ మీద. సో మొత్తానికి మా వైజాగ్ అబ్బాయిని కష్టపడుతున్నారు బా, మాకు నచ్చలేదు. మా ఆంధ్ర వాళ్ళు కష్టపడుతున్నారు. లేదండి నాకైతే ఏసీ వస్తుంది. ఊరికే అబ్బా ఊరికే అన్న. సో సో ఇక్కడ కర్టెన్, ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చా మొత్తం? సో కర్టెన్. ఇప్పుడు ఇది సోఫా దాన్ని కూర్చోడానికి. ఇదేమో డైనింగ్ టేబుల్ కమ్ టేబుల్, బాగుంది. అదే ఇది బెడ్ అయిపోతుందా? అడిగి ఇది మూవ్ చేయాలి. ఓహో సో ఓహో ఇది కిందకెళ్ళి ఈ లెవెల్ కి ఇది పెట్టేస్తే ఇది ఒక బెడ్ అవుతుంది. వెరీ నైస్. తర్వాత హలో, మీకు హలో చెప్తున్నారు. తర్వాత ఇదే కాకుండా అంటే ఇది గెస్ట్లు వస్తే వాళ్ళు రోజు చేయక్కర్లే, ఇది మూవ్ అవుతుందా? డ్రైవ్ చేసినప్పుడు మూవ్ అయిపోతుంటుంది, అది మూవ్ అవుతుంది, బాగానే స్టాండర్డ్ ఉంటుంది. సో ఇక్కడ వెనకాల బెడ్రూమ్. అసలు యాక్చువల్లీ నేను ఇంత బాగుంటుంది అనుకోలే. వెరీ నైస్, చాలా బాగుంది. ఈ ఈ కబోర్డ్స్ ఓపెన్ అవుతాయా? అవి మీ బట్టలు అవన్నీ? సో వీళ్ళకి ఈ బెడ్రూమ్ ఇది. ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్. సో ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ విండో. ఇద్దరు చక్కగా పడుకోవడానికి ఒక బెడ్. తర్వాత ఇక్కడ ఇవి నైట్ ల్యాంప్స్. నైట్ ల్యాంప్స్ బాగుంది యాక్చువల్లీ. అంటే నేను రెండు రోజులు కానీ ఎక్కువ ఉండలేను కానీ కానీ బాగుంది యాక్చువల్లీ. నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు దీక్షిత్. ఈ బాత్రూమ్ ఓపెన్ చేయొచ్చా? అంటే మనకి మళ్ళీ బాత్రూమ్ ఓపెన్ చేయొచ్చా? అదే నేను ఎలాగో పిచ్చి పిచ్చి కొట్టదు అనుకున్నా. వా వెరీ నైస్. మేము ఆ కొత్తది చేసాం. ఇది షవరా? ఇది ఓన్లీ టాయిలెట్? ఓహో పోర్టబుల్ టాయిలెట్. ఎత్తాలైతే అంటే అక్కడికి రాదా వాటర్? సో బేసిక్ గా చూసారు కదా, చిన్న బాత్రూమ్, ఇదే టాయిలెట్. ఇది పోర్టబుల్ టాయిలెట్ కాబట్టి ఇది ఇక్కడ నుంచి అక్కడ మూవ్ చేసుకుని ఇక్కడైతే షవర్ చేసుకోవచ్చు. తర్వాత వెరీ వెరీ నీట్ అండ్ క్లీన్, సూపర్ వ్యూ, బెస్ట్ షవర్ విత్ వ్యూ. ఇదేంటిది? ఇది క్లోజెట్ మీ బట్టలన్నీ. సో అసలు చాలా హోమ్లీ అంటే అంటే ఇంత స్పేస్ లో మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు చూడు. అవునా, వాళ్ళ ఇల్లు కదమ్మా ఇది, అసలు అమేజింగ్. సో దీక్షిత్ నాకు వాటర్ ట్యాంక్ ఎక్కడ చూపించా? అది బయట బస్ కింద వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ఏమో మనం నింపుకోవాలి. సో మీ పేరెంట్స్ కూడా చూడలేదు ఇది? సో నా వీడియోలు చూస్తున్నారు. సో గౌతమి పేరెంట్స్, దీక్షిత్ పేరెంట్స్ చూడండి, నా వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీరు నాకు ట్యాక్స్ పే చేయాలి. అవునా? సో డాడీ అంకుల్ మీరు నాకు ట్యాక్స్ పే చేయాలండి. మీ అమ్మాయి వాళ్ళ వ్యాన్ మీకు చూపిస్తున్నా. తర్వాత సింక్. అబ్బా ఇది భలే నీట్ గా ఉంది. ఇక్కడ డిష్ వాషర్ పెట్టుకుంటారా యూజువల్గా? పెట్టుకోవచ్చు. సో సింక్ ఉంది. అసలు దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మనం చిన్న స్పేస్ లో ఎంత హ్యాపీగా ఉండొచ్చు అని. సూపర్. అసలు రా తీసరా, నువ్వు ట్రై చేస్తావు, నేను ట్రై చేయాలి. సో ఇక్కడ ఒక స్కై లైట్ ఉంది. ఇది కూడా ఓపెన్ అవుతుంది దీక్షిత్? సో ఇది స్టాండర్డ్? అది ఎమర్జెన్సీ డోర్ స్కూల్ బస్ లో. నేను ఆనెస్ట్ గా ఇంత బాగుంటుంది అని నేను అనుకోలే. ఇంత నీట్ నాకు మనసులో ఎందుకో సరే ఏదో ఎలా ఉంటుందిలే అనుకున్నా. ఇదా? ఓహో ఇది మొబైల్ అంటే ఎయిర్ కండిషనర్. అసలు ఆసమ్ అసలు. సో ఇది గైస్ వాళ్ళ వ్యాన్ చూసారు కదా. ఇక్కడ ఏసీ ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు బ్యాటరీ సోలార్ పైన అంతా, ఈ సోలార్ తోని కొంచెం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ బ్యాటరీ ఛార్జ్ తోని ఎక్కువ వాడితే మళ్ళీ సోలార్ అయిపోతుంది. ఎందుకంటే పవర్కి కానీ ఐఫోన్ ఛార్జింగ్ కానీ కంప్యూటర్స్ కానీ వీటన్నిటికీ కావాలి కాబట్టి పవర్. వీళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ పార్క్స్ అని ఉంటాయి ఇక్కడ. స్టేట్ పార్క్స్ అంటే
మనం ఎంత $50 సో రోజుకి $50 అలా పెడితే మనం అక్కడ పార్క్ చేసుకొని ఇస్తారు. అక్కడ ఏంటంటే వాటర్ కనెక్షన్, టాయిలెట్ కనెక్షన్, పవర్ కనెక్షన్ అన్ని ఉంటాయి. ఎప్పుడైతే స్టేట్ పార్క్ లో మీరు ఉంటారో ఆ స్టేట్ పార్క్ లో ఉన్నప్పుడు హ్యాపీగా మీరు పవర్ అవుట్లెట్ అంటే ఒక ప్లగ్ పెట్టేస్తే మొత్తం అన్ని డివైజ్లు పనిచేస్తాయి. కానీ బడ్జెట్ కారణంగా అయిండొచ్చు, లేకపోతే స్టేట్ పార్క్ అవైలబిలిటీ లేని కారణంగా కొన్నిసార్లు ఆ సోలార్ బ్యాటరీ మీద రిలే అయి ఉండాలి. అదే చెప్తుంది గౌతమి, సమ్మర్ లో ఏసీ వేసుకుంటే బ్యాటరీ అయిపోతుందని చాలా వేడిలో ఉన్నామని. సో ఇది మనం చూసి ఒకరోజు చూసి వా వా అనుకుంటున్నాం, అంత ఈజీ ఏం కాదు. చాలా గట్స్ ఉండాలి, చాలా అడ్వెంచర్ ఉండాలి, చాలా థ్రిల్సమ్ అడ్వెంచర్ సమ్ అయి ఉండాలి. సో వాళ్ళు చేస్తుంది అంత సింపుల్ విషయం కాదు. సో అన్నిటికన్నా మర్చిపోకుండా ఇది తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కాబట్టి మీరు ఏ విధంగా సపోర్ట్ చేయగలరన్నా సపోర్ట్ చేయండి, మెంటల్గా ఏ విధంగా అయినా. సో అది ఇన్స్పిరేషన్ స్టోరీ. ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి దీని గురించి? సో ఇది ఛార్జింగ్ పోర్ట్. సో రెండే ఉన్నాయా పవర్ అవుట్లెట్స్? గౌతమ్ లైట్లు, ఈవినింగ్ డిస్కో లైట్లు, పార్టీ లైట్లు. వీళ్ళకి మీరైతే పాటలు వేసుకొని డాన్స్ వేసుకోవచ్చు ఇక్కడ. ఏంటది? ఓ లైట్లు చూడు సార్, గౌతమి అసలు వ్యాన్నే ఇల్లు చేసేసింది భలేగా. ఇవన్నీ లైట్లు ఆళ్ళే ఇచ్చారా కొన్నప్పుడు? సో దీక్షిత్ ఎంత పడింది చెప్పచ్చు అది? ఎంత? $60,000. సో ఇది కొనడానికి $60,000 అంటే ఎంత స్వాతి? 7×42 అప్రాక్సిమేట్గా 45-50 లక్షలు అనుకుందాం. సో ఇండియా డబ్బు ఏదో ఒకే. సో మొత్తానికి 50 లక్షలు ఇచ్చి H1B కొత్త అయినా కూడా వాళ్ళు కొనుక్కొని వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు అచీవ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అది లైఫ్ అంటే, మీ డ్రీమ్ని మీ మీ గోల్స్ని డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతే ఇంకా లైఫ్కి అర్థం లేదు. ఇదేంటి వుడ్? క్యాంప్ ఫైర్ వుడ్. బయట క్యాంప్ గ్రౌండ్స్ లో ఉన్నప్పుడు, సో క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు బయట సెల్మెంట్ వేసుకుంటారు. అదే ఆ బస్ ఏంటి అక్కడ చిన్న బస్? సింపుల్ అంటే దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అని. మూడు దేవుళ్ళు ఎవరు? వినాయకుడు, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి. ముగ్గురు దేవుళ్ళు. సో ముగ్గురు దేవుళ్ళు మన నాలుగు డైరెక్షన్ ఎవరు కాపాడతారు? మూడు డైరెక్షన్ ముగ్గురు కాపాడతారు, నాలుగు డైరెక్షన్ కాపాడతారు. ఇంకా ఎవరన్నా వినాయకుడికి డబుల్ డ్యూటీ మాట, ఆయన రెండు డైరెక్షన్ తీసుకుంటారు. ఇవి స్పీకర్లు చాలా బాగుంది, అసలు నీట్ కొత్తదిలా వ్యవస్థ. స్వాతి చూస్తుందంట, సో ఒకసారి నేను దిగుతా నాకు. సో వాళ్ళు వెళ్ళిన 30 స్టేట్లు. ఓ ఇది సోలార్ దీక్షిత్, ఇదే కదా సోలార్ ఎక్కొచ్చు అని నేను పైకి ఎక్కలేను కానీ ఇది సోలార్ అంతే కదా ఈ పైన. సో సన్ మనకి వింటర్ లో కూడా సరిపోతుంది. వింటర్ లో ఇన్ కేస్ సన్ సన్ తో ఛార్జ్ అవ్వకపోతే డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ ఛార్జ్ ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. ఓకే. సో వీళ్ళు తిరిగిన స్టేట్లన్నీ స్టిక్కర్లు పెట్టారంట. ఏవవి ఇక్కడ? ఓహో సూపర్, అసలు చూసారు కదా, ఇది అమెరికా మ్యాప్. అమెరికా ఏమో 48 స్టేట్లు ఇక్కడ కలిసి ఉంటాయి. 48 స్టేట్లు కాకుండా అలాస్కా, హవాయి, ఇది హవాయి పసిఫిక్ సముద్రంలో ఉంటుంది. అలాస్కా అమెరికా మీద, కెనడా, కెనడా పక్కన ఇక్కడ ఉంటుంది. రష్యా, రష్యాకి దీనికి మధ్యలో బెరింగ్ స్టేట్ ఉంటుంది. సో వీళ్ళు కంప్లీట్ చేసిన స్టేట్లన్నీ ఇలా కవర్ చేస్తున్నారు. కాలిఫోర్నియా వెళ్ళదు ఇంకా ఇప్పుడు. సో మొత్తానికి అమెరికాని రెండుగా ఇలా డివైడ్ చేశారు, డివైడ్ చేసి ఆ పైదంతా వెళ్ళారు. ఇప్పుడు ఈ కిందవి, ఇక మా వర్జీనియా, మా స్టేట్ ఇక్కడ కవర్ అయిపోయింది. రేపు వెస్ట్ వర్జీనియా కవర్ అయిపోతుంది. సో మధ్యలో ఇదేంటి, క్యాన్సస్? ఇది మీరు పెట్టాలి వెస్ట్ వర్జీనియా. అవునా, అవునండి. ఇది క్యాన్ససా? ఇది క్యాన్సస్. ఇది కొలరాడో. ఇదేంటి? యూటా. యూటా. ఓకే. సో ఇవన్నీ ఇవన్నీ మిక్స్ అవుతున్నాయి. అయిన దాన్ని బట్టి వర్జీనియా వెళ్తున్నారు. ఒక రోజు ముందర మనం యాడ్ చేసేస్తున్నాం. వెస్ట్ వర్జీనియా. ఇంకో స్టేట్ యాడ్ చేసేసాం దీక్షిత్ అండ్ గౌతమ్కి. సో ఇది అమేజింగ్, సూపర్. సో సోలార్ పవర్ ఎలా ఉందో చూద్దాం. పైకెక్కుదాం, పైకెక్కి పైకెక్కుతున్నాం కెమెరా పట్టుకొని. సో ఇది పైన, ఇవా సోలార్ దీక్షిత్? ఓ ఇవన్నీ సోలార్ ప్యానెల్స్. 300 వాట్స్ సోలార్ వస్తుంది. ఓ వావ్, 300 వాట్స్. ఆ వెనకాల ఒక ఇంజిన్ లా ఉంది, అది ఎయిర్ కండిషన్? ఓకే, బ్లాక్ బాక్స్. ఓకే, ఇంకా పైకెక్కుదాం. ఓ మీరు బయట పైన కూర్చోవచ్చా? వా. సో వీళ్ళ బాల్కనీ ఇది, డాబా. ఈ డాబా మీద కూర్చొని వాళ్ళు కావాలంటే ఫుడ్ అవి తిని రిలాక్స్ అవ్వచ్చు. ఫుల్ మూన్ నైట్ ఇక్కడ పడుకోవచ్చు మీరు ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్తో. ఓ పవర్ ఉండాలి, కొంచెం వార్మ్గా ఉంటే చేయొచ్చు. ఇది గైస్ పైనుంచి వ్యూ. నేనైతే చాలా చాలా ఇన్స్పైర్ అయిపోయాను. మా ఇల్లు వ్యూ చూడండి వాళ్ళ బాల్కనీ నుంచి. అది ఒక అయిపోయిన చెట్టు.
సూపర్ అసలు. స్వాతి ఎక్కుతావు ఒకసారి? స్వాతి ఇప్పుడు జయలలిత లాగా అందరికి వేవ్ చేయి, నాకే ఓటేయండి. ఏం గుర్తు జయలలిత రెడ్ ఆకులు. సో పైకి ఎక్కింది, ఆ పైన బాల్కనీలో ఆడ కూర్చొని టీ తాగొచ్చు. ఇప్పుడు ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకే లోపల నుంచి ఇలాగ ఉంటుంది లిఫ్ట్ లాగా, ఆ లిఫ్ట్ పైకి వచ్చి అక్కడ స్పీచ్ ఇస్తారు. మరి నువ్వు మాత్రం నాకు చెప్పుకో వెళ్దామని. ఒకరోజు మాక్సిమం రెండు రోజులు అంతే. చూడండి వాళ్ళు షవర్ చేస్తే కనబడుతుందా వేరే వాళ్ళకి? కనపడదు, అంటే మీకన్నా ఎత్తు వారి నుండి కనిపిస్తుంది. సో చూడండి వాళ్ళు బాత్రూమ్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది, షవర్ వ్యూ పైన పైన చూసుకోవచ్చు కావాలి. ఇదేంటి స్టోరేజ్? అది వాటర్ ట్యాంక్. ఇది కనెక్షన్ జాక్స్ అవన్నీ. ఓకే ఇదేంటిది? ఇది హీటర్. హీటర్ వాటర్ వాటర్ హీటర్ వాటర్ చూసారా, వాటర్ హీటర్. అది పెట్రోల్ ట్యాంక్? ఇది వాటర్. ఓ మీ వాటర్ అది వాటర్ ఫిల్ చేసుకునేది. ఇది అవుట్డోర్ షవర్. ఓ అవుట్డోర్ షవర్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ పెట్టేసి ఇక్కడ కనెక్షన్ ఇంకా బయట షవర్ చేసుకోవచ్చు. అమేజింగ్ గైస్, చాలా 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 అమేజింగ్. స్వాతి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళతో, నేను హాయిగా ఉంటాను ఇంట్లో. సో ఇది వాటర్ డంప్, అంటే సింక్ లో మనం వాడేసిన వాటర్ వేస్ట్ వాటర్ ఇక్కడ నుంచి ఫాసెట్ లో కనెక్షన్ పెట్టేసి తీసేయాలి అది. సో చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. సో గౌతమి ఎలా అనిపించింది బస్ లో వెళ్ళగానే? అంటే యుఎస్ వచ్చిన ఎన్నాళ్ళకి స్టార్ట్ చేశారు ఈ బస్ జర్నీ? కోవిడ్ లో స్టార్ట్ చేసాం యాక్చువల్గా నేను. అదే అంటే 2019 ఏప్రిల్ లో వచ్చాను, 2021 మే లో తీసుకున్నాం బస్. సో అప్పుడు ఎలా అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు? అది థ్రిల్లింగ్ అనిపించిందా, రిస్కీ అనిపించిందా? మాకు తగలాల్సిన దెబ్బలన్నీ స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్ అని తగిలాయి అనమాట. సో దాని నుంచి నెక్స్ట్ జర్నీ ఈజీ అయింది స్టార్టింగ్. సో కౌత్ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఇది భారీ ఉంది థ్రిల్లింగ్ గా స్టార్ట్ చేసాం కానీ ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపించింది ఎప్పుడైనా? చేసుకున్నా అనమాట, అంటే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్తున్నాము అని. దాని నుంచి ఇంత కష్టపడుతుంది. సో నేను ఎందుకు ఇది ఇన్స్పిరేషన్ స్టోరీ మోటివేషన్ స్టోరీ అని చెప్తున్నానంటే, మనిషి అనుకుంటే సాధించలేని ఏం లేదు. ఇప్పుడు మేము కూడా హంబుల్ బిగినింగ్స్ నుంచే వచ్చి ఇక్కడేవో చిన్న పనులు చేసుకొని స్టూడెంట్గా పాస్ అయ్యి ఇప్పుడు అకాంప్లిష్ చేయగలిగాం కదా. అందరూ జీరో బేస్ నుంచి వచ్చారు. జనం అనుకుంటారు నీకేం ఆ పాస్పోర్ట్ ఉంది నీకేం ఇది ఉంది అంటే, స్టార్టింగ్ అందరూ స్టార్ట్ చేసే జీరో నుంచి. ఇది ఇంకో ఇన్స్పిరేషన్ స్టోరీ అన్నమాట. వాడు యుఎస్లో ఆలోచించండి, డేటా స్పాట్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం తను గౌతమికి డ్రైవింగ్ రాదు, ఈయనే డ్రైవ్ చేస్తూ, అండ్ ఇప్పుడేమో ఎన్నోసార్లు ఎయిర్ కండిషన్ ఉండదు, ఇప్పుడు విపరీతమైన చలి, హీటర్ ఉండదు, ప్లస్ వాటర్ లిమిటెడ్ అదే చెప్తుంది. హాట్ పాట్ లోని వండుకొని సన్న దారుతం వస్తుంది. సో ఇప్పుడు మరీ ఇది బోర్ కొట్టించకుండా ఈ ఇన్స్పిరేషన్ స్టోరీకి వాళ్ళ వ్యాన్ కూడా చూద్దాం. ఆ వ్యాన్ ఎలా మాడిఫై చేశారు, ఏం చేశారు. నేనైతే నిజంగా దీక్షిత్ నాకు కాంటాక్ట్ అయినప్పుడు వస్తానంటే నేను చెప్పిన అన్ని పనులు అనుకుని యా ఎప్పుడు కాంటప్పుడు రండి అని. ఎందుకంటే అందులోని అంటే మనం చాలా మంది ఇంటర్నేషనల్ బ్లాగర్స్ చూస్తాం. ఇప్పుడు ఇండియన్ దేశీయ ఎవరు ఉన్నారు కెనడా, ఆయన పేరు తెలుసా మీకు? ఇండియన్ దేశ కెనేడియన్ ఉంటారు హిందీ ఆయన, ఆయన కూడా ఇలానే ఆర్వీ తీసుకుని చేస్తున్నారు, మొత్తం అంతా తిరుగుతున్నారు. అలాంటిది మన తెలుగోళ్ళు, మన వైజాగ్ వాడు, హైదరాబాద్ అమ్మాయి, మన వాళ్ళు అంటే మన తెలుగోళ్ళు, అది కూడా H1B అంటే జనాలు అనుకుంటారు గ్రీన్ కార్డ్ ఉంటే ఆ ఫ్రీడమ్ వస్తుందని మనసులో అనుకుంటాం మనం. సిటిజన్షిప్ అయితే అంటే ఆ మనసులో ఫ్రీడమ్ లేదు మనం H1B అని ఒక రెస్ట్రిక్షన్ మనకు తెలియకుండా చైన్ లాగా అడ్డుతుంటది. అయినా కూడా ఆ చైన్ అన్షాకిల్ చేసి వాళ్ళు చేస్తున్నారు. సో అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. సో ఇది గైస్ వీళ్ళని డెఫినెట్ గా ఇంట్రడ్యూస్ చేయాలి మన తెలుగు వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి ఇద్దరు కలిసి అమెరికాని చుట్టేస్తున్నారు. ఇందులోని చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మోటివేషనల్ స్టోరీ. మీకు లోపల వ్యాన్ టూర్ కూడా నచ్చిందని అనుకుంటాను. సో అది గైస్ ఇలాగా అసలు నేను నమ్మలేకపోతున్నా ఇంకా ఇది ఇంకా పాసిబుల్ అని. అది కూడా వాళ్ళు ఏదో గ్రీన్ కార్డ్ అది కాకుండా H1B మీద అంటే జాబ్ వీసా మీద ఉంటూ గ్రీన్ కార్డ్ ఏంటి స్టేటస్ మనకు అంత. సో గ్రీన్ కార్డ్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ డ్రీమ్స్ కోసం వాళ్ళు కాంప్రమైజ్ ఎక్కడ అవ్వకుండా అన్నీ పెట్టుకొని గోల్స్ అచీవ్ చేసుకుంటున్నారు. సో గుడ్ జాబ్ గైస్, వెరీ వెరీ నైస్ మీటింగ్ యూ. ఓకేనా? ఆసమ్, కీప్ రాకింగ్. చీర్స్. అదే.